హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ఎస్లాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవాళ మనం చూసిన ప్రాజెక్ట్ వచ్చేసి గార్బేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజింగ్ జీపీఎస్ అండ్ జిఎస్ఎం. సో ఈ ప్రాజెక్ట్ చేయడానికి మనకు కావాల్సినటువంటి కాంపోనెంట్స్ వచ్చేసి ఎల్సిడి స్క్రీన్, ఆర్డినో నానో మైక్రో కంట్రోలర్, జీపీఎస్ మాడ్యూల్, జిఎస్ఎం మాడ్యూల్. జిఎస్ఎం మోడల్ కోసం సిమ్ 800 వాడుతున్నాం. ఒక అల్ట్రాసోనిక్ సెన్సార్, ఆ డస్ట్బిన్లో ఉన్నటువంటి డస్ట్ని మెజర్ చేయడం కోసం దీన్ని వాడతాము. ఎంత డస్ట్ ఫిల్ అయ్యింది అనేది, గార్బేజ్ అనేది ఎంత ఫిల్ అయ్యింది అనేది చూడడానికి ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ అనేది వాడతాము. లేకపోతే ఎల్సిడి స్క్రీన్ అనేది వస్తున్న అవుట్పుట్ని చెక్ చేసుకోవడం కోసం ఎల్సిడి స్క్రీన్ వాడతాం. మైక్రో కంట్రోలర్ అనేది మొత్తాన్ని కంట్రోల్ చేస్తానికి వాడతాము. అంటే ఇది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లాగా వర్క్ అవుతుంది. తర్వాత వచ్చేసి జీపీఎస్. జీపీఎస్ అనేది డస్ట్బిన్, ఏ ఏరియాలో డస్ట్బిన్ అనేది ఫిల్ అయ్యింది అనేది దీని ద్వారా మనకి జీపీఎస్ లొకేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి జిఎస్ఎం మాడ్యూల్ వాడుకుని మనం మెసేజ్ని పంపిస్తాము. సో ఇవి మనకు కావాల్సిన కాంపోనెంట్స్. అలాగే ఒక 2G ఆర్ 3G సిమ్ ఒకటి, మెసేజ్ బ్యాలెన్స్ ఉన్నటువంటి సిమ్ ఒకటి కావాల్సి ఉంటుంది. దీన్ని మనం సిమ్ 800లో సిమ్ మాడ్యూల్ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది సిమ్ని. సిమ్ని ఇన్సర్ట్ చేసాము. ఇది రన్ చేయడానికి మనకు పవర్ సప్లై కావాలి కాబట్టి పవర్ సప్లై కోసం డీసీ 12 వోల్ట్స్ని వాడుకుంటున్నాం. దానికోసం అడాప్టర్ ఒకటి తీసుకుని ఆ అడాప్టర్ని పవర్ సప్లై ఇస్తున్నాం. అడాప్టర్కి ఎప్పుడైతే అడాప్టర్కి పవర్ సప్లై ఇచ్చామో మనం, ఇక్కడ స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది. స్క్రీన్ ఆన్ అయ్యి డస్ట్బిన్లో డస్ట్ యొక్క గార్బేజ్ యొక్క లెవెల్ ఎంత ఉంది ఏంటి అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. మైక్రో కంట్రోలర్ మీద కొన్ని లైట్స్ అనేవి బ్లింక్ అవడం చూస్తాము. అలాగే జిఎస్ఎం మాడ్యూల్ మీద మనకి సిమ్ కనుక సిగ్నల్ వచ్చినట్లయితే మనకు ఆ బ్లింక్ అనేది కనిపిస్తుంది సిగ్నల్. సో ఇప్పుడు దీని వర్కింగ్ ఎలా ఏంటనేది చూద్దాము. ఎప్పుడైతే డస్ట్బిన్ అనేది ఫిల్ అవుతుందో, ఫిల్ అయిన వెంటనే మనకి ఏ నెంబర్ అయితే మనం ఆల్రెడీ ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ఆర్డినోలో కోడ్లో ఇచ్చున్నామో, ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చున్నామో ఆ ఫోన్ నెంబర్కి ఆ మెసేజ్ అనేది వెళ్తుంది. సో ఎప్పుడైతే అల్ట్రాసోనిక్ సెన్సర్ డిటెక్ట్ చేస్తుందో దాని హైట్, మనం దానికి ఏమని ఇచ్చామంటే లెస్ దెన్ 5 సెంటీమీటర్స్ అయితే కనుక, డస్ట్బిన్ హైట్ అనేది కనుక లెస్ దెన్ 5 సెంటీమీటర్స్ ఉంటే కనుక మనకి మెసేజ్ వెళ్ళాలని చెప్పి ఇచ్చాము. సో ఇప్పుడు చూద్దాం. దీంట్లో కంటిన్యూస్గా మనం డస్ట్ కోసం చిన్న పేపర్స్ అండ్ పేపర్ బాల్స్ లాంటివి ఫిల్ చేస్తూ వస్తూ ఉంటే దాని హైట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇక్కడ మనం చూసాం ఇప్పుడు 12 ఉంది. ఎప్పుడైతే నేను ఇక్కడ అల్ట్రాసోనిక్ సెన్సార్ ముందు ఏదైనా ఆబ్జెక్ట్స్ కానీ ఏదైనా అడ్డుగా పెట్టాను అంటే మనకు అక్కడ చూడొచ్చు ఆ హైట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. 12 ఉంది, నేను ఆబ్జెక్ట్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాను దాంట్లో డస్ట్బిన్లో, ఆ హైట్ అనేది డిక్రీజ్ అవ్వటం ఇంక్రీజ్ అవ్వటం చూస్తున్నాం. ఎప్పుడైతే హైట్ లెవెల్ అనేది 4 సెంటీమీటర్స్ ఆర్ లెస్ దెన్ 5 సెంటీమీటర్స్ రీచ్ అయ్యిందో అప్పుడు మనకి మైక్రో కంట్రోలర్ సిగ్నల్ వెళ్ళటం వల్ల మైక్రో కంట్రోలర్ జీపీఎస్ని వాడుకుని జిఎస్ఎం ద్వారా మెసేజ్ అనేది పంపిస్తుంది. ఇది మనం ఏ మొబైల్ నెంబర్ అయితే ఫీడ్ చేసి ఉన్నామో ఆ మొబైల్ నెంబర్కి ఆ డేటా అనేది వెళ్తుంది. ఇక్కడ ఒక డస్ట్బిన్లో వచ్చేసి అల్ట్రాసోనిక్ సెన్సార్ వాడాము అండ్ సెకండ్ డస్ట్బిన్లో వచ్చేసి అల్ట్రాసోనిక్ సెన్సార్ వాడలేదు, జస్ట్ ప్రోటోటైప్ కోసం అది ఉంచాం, ఎంటీగా ఉంచాము. ఒకటి మాత్రం అల్ట్రాసోనిక్ సెన్సార్ని యూజ్ చేసి వాడాము. సో ఎప్పుడైతే డస్ట్బిన్ అనేది ఫిల్ అవుతుందో మైక్రో కంట్రోలర్ ద్వారా జీపీఎస్ని వాడుకుంటూ, జీపీఎస్ లొకేషన్ వాడుకుంటూ జిఎస్ఎంను మనకు ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తుంది. సో ఈ మెసేజ్ ఎవరికైతే వెళ్తుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మున్సిపాలిటీ ఆర్ పంచాయతీ ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్తుంది. సో వాళ్ళు ఆ డస్ట్ని కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ కింద నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. ఫోన్ నెంబర్ సార్ 9494769394770201383824. ఈ రెండు నెంబర్స్ ఏ నెంబర్కి మీకు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ యూ కెన్ బుక్ యువర్ ఆర్డర్స్ ఫ్రమ్ దీస్ నెంబర్స్.